అదే అంటున్నాను సార్. ఇక్కడ ఇక్కడ అర్థం కాంది ఏంటి అంటే, ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక స్తోమత లేదు ఇప్పుడు ఆ ఫ్యాక్టరీని, స్టీల్ ఫ్యాక్టరీని మీద పెట్టుకుని భరించి ముందుకు తీసుకెళ్ళడానికి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ భారం భరించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. ఇటువంటి నేపథ్యంలో 20,000 కార్మిక కుటుంబాలకి ఏం సమాధానం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ? మరి దానికి బాధ్యులు ఎవరు? ఎవరికి వాళ్ళు భరించే శక్తి లేదంటే ఎవరు భరించాలి రేపు పొద్దున వాళ్ళని? డబ్బులు కేంద్రం రూపాయి డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా ఏదైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ఒక మూడు పాయింట్లు ముఖ్యమంత్రి గారు దాంట్లో చెప్పడం జరిగింది. ఒక పాయింట్ వచ్చేటప్పటికి గనుల కేటాయింపు అది ప్రభుత్వం చేతిలో ఉంటుంది, వాళ్ళకే డబ్బులు ఖర్చయ్యేటటువంటి అంశం ఉండదు కేంద్ర ప్రభుత్వానికి. రెండో అంశం వచ్చేటప్పటికి బ్యాంకుల్లో 28,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు సంబంధించినటువంటి అప్పులు ఇవన్నీ ఉన్నాయి. దానికి సంబంధించి 12,000 కోట్లు దీర్ఘకాలిక రుణాలు ఉన్నాయి, 10,000 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ రూపంలో లాంగ్ టర్మ్ అప్పులుగా కన్వర్ట్ అయింది. వీటన్నింటినీ కానీ మనం ఈక్విటీ రూపంలో తీసుకొని వచ్చి దీన్ని కానీ మనం స్టాక్ ఎక్స్చేంజ్ లో తీసుకొని వస్తే వాళ్ళు కూడా మన వాటాదారులుగా చేర్చుకున్నట్టు అయింది. మూడో పాయింట్ వచ్చినప్పటికి కొన్ని వేల ఎకరాలు అక్కడ కొంత నిరుపయోగంగా దాన్ని ఉపయోగంలో పేరుగా తెచ్చుకొని దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా మనం స్టీల్ ప్లాంట్ మీద కానీ ఖర్చు పెడితే అది 100% మీకు లాభాల బాటలోకి వెళ్ళింది. ఇది ఇది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేది కాదు కదా. మీరు అన్నట్టు చేస్తే కేంద్ర ప్రభుత్వం రన్ చేస్తుంది కదా. ఇప్పుడు ఐరన్ ఓర్ అనేది ప్రాబ్లం, ఫస్ట్ పాయింట్ అదే మీరు చెప్పిందే. ఐరన్ ఓర్కి అవకాశం లేకే కదా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తుంది. ఇక రెండోది దీర్ఘకాలిక రుణాలని రద్దు చేసి మిగిలిన ఇప్పుడు పెండింగ్ లో ఉన్న లోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఈక్విటీగా మార్చి కంట్రోల్ రన్నింగ్ లో తీసుకురమ్మంటున్నారు మీరు. ఒకవేళ అదే కనుక చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇష్టపడితే కేంద్రమే కంటిన్యూ చేస్తుంది కదా స్టీల్ ప్లాంట్. ఇంకా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఇస్తుంది? అది చేయడం ఇష్టం లేక కదా ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తారంటుంది. అదే చెప్తున్నాను, ఇక్కడ ప్రైవేట్ ఏదైతే స్టీల్ ప్లాంట్లకు మనం కేటాయిస్తున్నప్పుడు గనులు ప్రభుత్వ స్టీల్ ప్లాంట్లకు ఎందుకు కేటాయించలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం? సూటిగా అడుగుతున్నాను సార్, కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు కేటాయిస్తా ఉంది, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకి ఈరోజు గనులు కేటాయిస్తా ఉంది, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేటటువంటి గనులు కేటాయిస్తా ఉంది. మరి ప్రభుత్వ రంగ సంస్థలకు ఎందుకు కేటాయించట్లేదు అంటే ప్రైవేట్ వ్యక్తులు మీకు ముందైపోయారు, ప్రభుత్వం అనేది మీకు చేదైపోయిందో? మీ చేతిలో ఉన్నటువంటి పనే కదా, మీరు ఎందుకు కేటాయించట్లేదు? ఒక 2 సంవత్సరాలు మీరు కేటాయించి చూస్తే ఖచ్చితంగా లాభాల్లోకి వెళ్ళింది. దాన్ని సామాజికంగా పెంచుకోవడం ఇప్పుడు మనకి విస్తరించడానికి ఉంది. 2030 వచ్చేటప్పటికి 200 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని విస్తరించేటటువంటి అవకాశం ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని మీరందరూ మీరు చేజేతాలను నాశనం చేసేస్తా. ఈ రోజు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్తే నేను అడుగుతున్నా ఫైనల్ గా, ఓకే మీరు చెప్పింది అంతా బానే ఉంది, కేంద్రంతో మాట్లాడతారు కానీ కేంద్రం ఒప్పుకునేలే లేదు, ఇంకేంటి ఆప్షన్ ఏంటి? కార్మికులకి ఏం చెప్తారు? నిన్న ఏదో గోండా ప్రశ్న రేజ్ చేశారు, మా ఎంపీలు రాజీనామా చేస్తారు, మీ ఎంపీలు అందరూ రాజీనామా చేయడానికి సిద్ధమా అని. చేద్దాం సార్, రాజీనామా చేసేద్దాం, అయిపోయింది ఆగిపోయిందా? నేను అడుగుతున్నా, ఎస్ 22 మంది ఎంపీలు మేము రాజీనామా చేసేస్తే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి 6 నెలల్లో, మళ్ళీ 22 మందికి మన వచ్చినటువంటి మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ మళ్ళీ గెలుస్తారు, ఆగిపోయిందా? ఇది సొల్యూషనా? సొల్యూషన్ ఆలోచించాలి కానీ రాజకీయంగా మనం ఇక్కడ చేయాల్సింది. మేము ప్రాచ్య ప్రయోజనాల గురించి ఆలోచిస్తా ఉన్నాం, రాజకీయాలు ఇప్పుడొద్దు. మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు కొంత రాజకీయాలు, ఇప్పుడు మన రాజకీయాలు ముఖ్యం కాదు. ఎస్ రాజీనామా మీద మీకు ముఖ్యం కాదు, ప్రతిపక్షానికి ముఖ్యం కదా, మీకు ముఖ్యం కాదు రాజకీయాలు, ప్రతిపక్షానికి కావాలి. వాళ్ళకి అల్టిమేట్ కావాల్సింది రాజకీయాలే సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఢిల్లీ అపాయింట్మెంట్ అడిగారు, మీరు కూడా లెటర్ రాయండి చంద్రబాబు నాయుడు గారు కూడా. సార్ ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు కదా, చంద్రబాబు గారు రాశారు కదా ఆల్రెడీ, మీరు మొదటి నుంచి రాయలేదు అన్నందుకే మొన్న రాశారు, లేక ఆల్రెడీ అయిపోయింది అది. ఇంకా ఆ లెటర్ కాపీ అండ్ పేస్ట్ చేసి దాంట్లో మోడీ గారిని స్థితి మెత్తగా అద్దుతా ఎట్లా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారు మనం చూసాం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ఏదైతే అపాయింట్మెంట్, ఇదే భారతీయ జనతా పార్టీకి కానీ చిత్తశుద్ధి పవన్ కళ్యాణ్కి ఉంటే, సిక్కు కూడా పవన్ కళ్యాణ్ కొద్దిగానే ఉంటే మీరు కూడా ఇప్పుడు ఒత్తిడి తీసుకోండి అపాయింట్మెంట్ అడగండి. మీరు కూడా సార్ ముఖ్యమంత్రి గారు అడిగారు కదా, ఆఖరి పక్షంలో మేమందరం ఉంటాము, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం అన్ని పార్టీలు ఉంటాము, మేము కూడా వస్తాము, అపాయింట్మెంట్ అడగండి. మీరు కూడా ముఖ్యమంత్రి గారు అడిగారు, మీరు పొత్తులో ఉన్నారు కదా పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ రోజు నీతులు చెప్పింది కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, వీళ్ళంతా పోటీగా వచ్చారు కదా వెంకటరెడ్డి గారు. మీరు అలా చెప్తారేంటి, మీరంటే లేఖ రాశారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వచ్చారు కదా, ఢిల్లీ వచ్చారు కదా, ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని కలిసారా? లేదు కదా, మోడీ గారు అపాయింట్మెంట్ లేదు, ఆయన గుర్తు పెట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు అమిత్ షా గారిని ఒకసారి కలిశారు, మోడీ గారితో అయితే అపాయింట్మెంట్ లేదు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారికి. ఇక వాళ్ళు ఎక్కడ వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా తీసుకుంటామంటే, నేను అడుగుతుంది ఏంటంటే
ఇది రాజకీయం చేయొద్దు, మనం దీన్ని కాపాడుకోవాలి అని అంటే మీరు కూడా కలిసి రావాలి కదా. దానికి సంబంధించి మేము అడిగాం ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా, మీరు కూడా అడగండి సార్, ముఖ్యమంత్రి గారు రాశారు కదా లెటరు, ఆయన అపాయింట్మెంట్ అడుగుతున్నారు కదా, తొందరగా ఇవ్వండి అని చెప్పి. ఇదే పవన్ కళ్యాణ్ అంటే మామూలుగా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వడం వేరు, ఇప్పుడు మీరు అఖిలపక్షంతో వెళ్తాను అంటే మీరు రావడానికి పర్మిషన్ ఇవ్వడం వేరు, జరిగే పనేనా అది సార్? ఇప్పుడు వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ పని మీద కాదు, కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వెళ్ళట్లేదు కదా, సింగిల్ గా వస్తానని చెప్పలేదు కదా లేఖలో ఆయన ఇందాక రాసిన. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు ఈ రోజు వ్యక్తిగతంగా కలపడం, ముఖ్యమంత్రి హోదాలను లేదంటే అపోజిషన్ లీడర్ హోదాలను కలుస్తారు. అవును, అపోజిషన్ లీడర్ హోదా అంత ముందు కలిసారు. పర్సనల్ గా ఏముంటాయి? మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్ కలిసేది ఏముంటాయి సార్? ఆయన ప్రధానమంత్రి గారు కాబట్టి, ముఖ్యమంత్రి గారు కాబట్టి రాష్ట్రానికి సంబంధించి కలుస్తారు. ఎప్పుడు కలిసినారు? అదే అంతకుముందు కలిసి పోలవరం నిధులకు సంబంధించి ప్రత్యేక హోదా అంశాలు ఏదైతే రద్దు చట్టం అదే అన్నాను సార్ కేంద్రం చాలా కార్యక్రమాలు కట్టిందామని వీటికి సంబంధించి కలుస్తారు. కానీ ఇప్పుడు ప్రత్యేక అదే సార్, ఇప్పుడు వెంకటరెడ్డి గారు కేంద్రం చాలా క్లారిటీగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేస్తామని, ఎలాంటి టైంలో కార్మిక సంఘాలతోనూ అఖిలపక్షంతో మేము వస్తాము అపాయింట్మెంట్ ఇవ్వండి అంటే ఆ పర్మిషన్ ఇవ్వడానికి కేంద్రం సిద్ధపడుతుందా అనేది. ఓకే, ముఖ్యమంత్రి హోదాలే వెళ్తే ఓకే ఏదో, విశాఖపట్నంలో గాజువాడకు సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి అంశం కాదు ఇది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి, రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అది ప్రజలందరూ ముఖ్యమంత్రి. ఈ రోజు 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడుగుతా ఉన్నారు. దాంట్లో మేజర్ గా ఇష్యూలో ఉన్నటువంటి ఎవరైతే కార్మిక సంఘాలు ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి వాదన చెప్పాలి కదా, ఇది ఇది పరిస్థితి అని చెప్పి. అదే విధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా తీసుకొని వెళ్తారంటున్నారు. ఖచ్చితంగా ఇవ్వాలి అపాయింట్మెంట్, ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారు అడుగుతుంది అపాయింట్మెంట్ అని. మీరు ప్రజలకు అదే అన్నారు, అపాయింట్మెంట్ ఇవ్వకపోతే కేంద్రం మీద తోసేస్తారా? ఇంకా కేంద్రానికి తప్పుగా చూసుకొని చేతులు దులిపేసుకుంటారా? ఇంకా వేరే వేరే పరిష్కారం లేదా? ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదో అపాయింట్మెంట్ అడిగేసాము, లెటర్ రాసాము, వదిలేసాం కదండి, మళ్ళీ అడుగుతా ఉంటాం. రేపు పొద్దున బడ్జెట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి కాబట్టి, ఎన్నికలు అయిపోయిన తర్వాత దాంట్లో అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా కేంద్రానికి పంపుతా ఉన్నాం, అంటే చట్టబద్ధంగా కూడా పంపుతా ఉన్నాం. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, దీని చట్టబద్ధంగా అసెంబ్లీలో చేసేటటువంటి చట్టం చేసి దాన్ని మేము తీర్మానం చేసి తీర్మానం రూపంలో కూడా మేము కేంద్రానికి పంపబోతా ఉన్నాం. అది ఆ ప్రాసెస్ అలా నడిచింది. కానీ ఈ లోపే మేము అపాయింట్మెంట్ అడిగి ఇది చేయొద్దు, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయండి అని చెప్పి లెటర్ లో ఏదైతే చెప్పారో పర్సనల్ గా కూడా కలిసి, అంటే ప్రతినిధులు డైరెక్ట్ గా కూడా కలిసి అందరి చేత కూడా దాన్ని ఆకాంక్షను తెలియజేసే విధంగా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా కూడా వింటారనే అభిప్రాయం ఉంది. వింటారా లేదా లేదా దానికి సంబంధించి ఏమైంది అని అంటే, మనం అయితే పోరాడాలి, ఖచ్చితంగా పోరాడి దాన్ని అయితే మాత్రం ప్రైవేటీకరణ కాకుండా ఏం చేయాలో దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఆ విధంగా మేము పోరాటం చేసి ఇది ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని మాత్రం చెప్తాం. రైట్, మరొక అంశం, బుగ్గర రాజేంద్రనాథ్ గారు ప్రకటించారు మీ ఆర్థిక మంత్రి కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు సంబంధించి ఆల్రెడీ 256 ఎకరాలను కూడా సేకరించాము అనేది. 3 రాజధానుల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు మొదలైపోయినాయని అనుకోవచ్చా? ప్రజలకు చెప్పే సంకేతం అదేనా? ఏ మున్సిపల్ ఎన్నికల ముందు ఒక రకంగా ఇండైరెక్ట్ హింట్ ఇచ్చేసారా దీంతో? సార్, 7 రాజధానులే 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశం అసెంబ్లీలో తీర్మానం జరిగింది, గెజెట్ కూడా వచ్చేసింది. అఫీషియల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 రాజధానులు 3 ఉన్నాయి. కానీ స్టేటస్ కో ఉండటం వల్ల ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ కదా, అంటే అక్కడికి వెళ్ళి పరిపాలన స్టార్ట్ చేయటమో లేదంటే అక్కడికి వెళ్ళి హైకోర్టుకు సంబంధించినటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి హైకోర్టును అక్కడికి మార్చే అంశం, ఇవన్నీ ఇంకా పూర్తిగా కోర్టు పరిధిలో కొన్ని ఉన్నాయి కాబట్టి కొంత డిలే నడుస్తుంది ప్రాసెస్. మొన్న మీకు శాసన రాజధానిగా మనం అమరావతిని అనుకున్న తర్వాత అక్కడ ఏదైతే బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ లో ఉండి ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ బిల్డింగ్లు పూర్తి చేయడానికి 3000 కోట్ల రూపాయలు 3000 కోట్ల రూపాయలని ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దానికి సూరిటీగా ఉండి బ్యాంకుల ద్వారా ఇప్పించారు, అక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసి. అట్లానే మీకు ఏదైతే విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లో కూడా పోలీస్ గ్రౌండ్స్ సంబంధించినటువంటి ఆ భవనాలకు సంబంధించినటువంటి దాన్ని కూడా అక్కడికి తరలించేటటువంటి అంశాన్ని కూడా డిసిషన్ తీసుకునే భాగంలో మన కూడా మీకు డిస్కషన్ అయినాయి. ఇప్పుడు కూడా మీరు చూస్తామంటే కర్నూలుకు సంబంధించిన దాంట్లో హైకోర్టు, అంటే ఇక్కడ జుడిషియల్ రాజధాని అనుకుంటున్నాం కాబట్టి సాక్షాత్తు కేంద్రం కూడా పార్లమెంట్ లో చెప్పింది కాబట్టి అది మీరు హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక అండర్స్టాండింగ్ గా ఉంటే అది ఎమ్మటా అయిపోతుంది, అది మీ చేతిలోనే, మీరు దాన్ని మీ ఇద్దరు అండర్స్టాండింగ్ మధ్య నడిచిద్ది అని ఏదైతే ఆ రోజు చెప్పిందో దాని ప్రకారం ఇవాళ కాస్త రేపైనా కూడా దానికి సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ అయింది కాబట్టి అది ఎక్కడ పెట్టాలి,
ఏ ప్రాంతాన్ని అక్కడ సెలెక్ట్ చేయాలి, ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంది, ఎక్కువ ప్రభుత్వ భూమి అవైలబిలిటీ ఉంది అనేది చూసి అక్కడ పెట్టడానికి ఈరోజు ఏదైతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మీకు ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. ఇదిగో పలానా ఏరియాలో ఈ ఉగాదికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడే ఉంటుంది, ఇక్కడికే వచ్చింది అని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం. వెంకటరెడ్డి గారు ఈ ఉగాది నాటికి ప్రారంభం కాబోతుందా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో, రాజధాని ముహూర్తం ఫిక్స్ చేశారా? సార్ ముహూర్తం అంటే న్యాయస్థానాల పరిధిలో ఉంది కాబట్టి అంటే దేనైనా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయినా ఎక్కడికైనా ఈ ఫంక్షనింగ్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి తరలించాలంటే అది హైకోర్టులో దాంట్లో హైకోర్టులో నడుస్తా ఉంది కాబట్టి అవి త్వరితగతిన పూర్తి అవుతాయని నమ్మకం ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి నడుస్తా ఉంది ఆ ప్రాసెస్. సో ఖచ్చితంగా న్యాయస్థానాలను గౌరవించాలి, న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా వెళ్ళాలి. నిజంగా కానీ చంద్రబాబు నాయుడు కానీ న్యాయస్థానాలు ఇవన్నీ వేయించకపోతే ఈ పాటిగా విశాఖపట్నం అంటే ఏడాది క్రితం విశాఖపట్నంలో పరిపాలనా రాజధానికి సంబంధించినటువంటి కార్యాలయాలు కార్యక్రమాలన్నీ అక్కడే స్టార్ట్ అయిపోయాయి. ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ హైకోర్టుకి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తయ్యేది, కానీ న్యాయస్థానాల్లో పెండింగ్ లో ఉంటాం వాళ్ళకి. నేను అనొచ్చు ఉగాదికి అయిందని అసభావం వ్యక్తం చేస్తా ఉన్నాం, ఉగాది కల్లా ఇవన్నీ క్లియర్ అయిపోతాయి అని చెప్పి. మొన్న కూడా ఆల్రెడీ హైకోర్టుకి సంబంధించినటువంటి అంశం అమిత్ షా గారితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు వెళ్ళినప్పుడు కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఏంటంటే ఇవన్నీ కలిసి క్లీన్ స్విప్ చేయబోతా ఉంది వైఎస్ఆర్సిపి. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో 80% మాకొస్తే ఏదైతే సింబల్ మీద జరగలేదు కాబట్టి ఆయనకేదో 4000 పంచాయతీలు వచ్చినాయి అని చెప్పి డబ్బా కొట్టుకున్నాడు కదా. ఆ డబ్బాని ప్రజలు తిరగేసి ఆయన 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 పార్టీకి వెనక నుంచి తంతూ ఈ రోజు ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పు రేపు పొద్దున ఎన్నికలు, రేపు మార్చి 10వ తారీఖున ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, 14వ తారీఖు తీర్పు వస్తా ఉంది. 11 కార్పొరేషన్లకి 11 కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీలు వైఎస్ఆర్సిపి గెలవబోతా ఉంది. ఒక్క చోట కూడా తెలుగుదేశం పార్టీ గెలవదు. 100% మేము దీంట్లో 100కి 100% మేము గెలవబోతా ఉన్నాం. అదే వాళ్ళకి కొన్ని వార్డులు వస్తూ ఉంటాయి.